శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, ఆదివారం, తిథి తదియ, తెల్లవారుజామున 4:05 వరకు, నక్షత్రం మఖా నక్షత్రం, మధ్యాహ్నం 2:37 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:20 నుండి 5:05 వరకు, వర్ధ్యం రాత్రి 8:28 నుండి 10:14 వరకు, అలాగే ఈరోజు అమృత గడియలు ఉదయం 11:28 నుండి 1:14 వరకు అమృత గడియలు కొనసాగుతాయి. ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం, మఖము మా అఖము అంటే మా పాపములు పోగొట్టేటువంటి నక్షత్రము అనేటువంటి అర్థం ఉంది. అంటే ఇంకా అఖము అంటే యజ్ఞము అని, యజ్ఞంకు దేవతలు విచ్చేస్తారు అనేటువంటి అర్థం కూడా ఉంది. మా మీ ము మే అనేటువంటి అక్షరాలు పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇక పితృదేవతలు దీనికి అధిదైవం, అందుకని పితృదేవత ఆరాధన చేయడం మంచిది. అలాగే అర్జునుడు ఈ నక్షత్రంలోనే జన్మించినట్లుగా మనకు తెలుస్తుంది. కృష్ణవర్ణంలో 5 తారల సమూహంతో పల్లకి ఆకారంలో ఆకాశంలో ఈ నక్షత్రం మఖా నక్షత్రం ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది పుంలింగ తార, కొంచెం ఉగ్ర స్వభావం కలిగినటువంటి నక్షత్రం. వీరికి కలిసి వచ్చేటువంటి స్వరం పంచాక్షర స్వరం, పంచాక్షరి మంత్రాన్ని చక్కగా జపించుకుంటే శుభం చేకూరుతుంది. అలాగే వృక్షం మర్రి చెట్టు, మర్రి చెట్టుకి చూసి నమస్కరించినా లేదా మర్రి చెట్టుకి చక్కగా ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటినా శుభం చేకూరుతుంది. కాకహ వాయసము అంటాము, కాకి వీరికి కలిసి వచ్చేటువంటి పక్షి, కాకిని చూసి నమస్కరించినా వీరికి శుభం చేకూరుతుంది. పశ్చిమ ఉత్తర దిక్కులకి ప్రయాణాలు కలిసి వస్తాయి, కనుక మనం ప్రయాణం చేయదలుచుకుంటే పశ్చిమ ఉత్తర దిక్కులకి ప్రయాణం చేయటం చాలా మంచిది. అలాగే పంచాక్షర స్వరాన్ని అక్కడ మన పితృదేవతల్ని కూడా ఆరాధన చేసుకుని, ఈరోజు ఆదివారం, సూర్యుడికి చాలా ప్రీతిపత్రమైనటువంటి రోజు కనుక సూర్యారాధన చేసుకుని సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.